हाय फ्रेंड्स, नेनु मी अशोक कुमार, अशोक तेलंगाणा अकाडमी। मनकु आर सूत्राल पदकंलो भागंगा वच्चिन व्यवस्थ जोनल सिस्टम 1975 लो इदि इंप्लीमेंटेशन लोकि वच्चिंदि। मरि जोनल सिस्टम ए सूत्राल प्रकारं अंटे आर सूत्राल पदकं प्रकारं मनकु आर जोनल सिस्टमनि आंध्रप्रदेश राष्ट्रंलो एर्पाटु चेशारु। అది మన 75 లో అమలులోకి వచ్చింది। 6-పాయింట్ ఫార్ములా 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు అమలులోకి వస్తే ఆసుతుల పథకం ఎప్పుడు వచ్చింది? 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6-పాయింట్ ఫార్ములాని ప్రవేశపెట్టారు। ఆరు సూత్రాల పథకం అయితే మనకు ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చిందంటే 1975 అక్టోబర్ 20వ తారీఖు నుంచి అమలులోకి వచ్చింది। రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 674 అనే జీవో ప్రకారము ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది। ఇది 1975 నుంచి 2014 వరకు ఇప్పుడు ఇంకా న్యూ జోనల్ సిస్టం ప్రకారం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు। న్యూ జోనల్ సిస్టం ఇంకా పూర్తి స్థాయిలో అంటే మన్న జరిగినటువంటి పంచాయతీ రాజ్ ఉద్యోగాలు మాత్రం ఈ న్యూ జోనల్ సిస్టం ప్రకారమే, మన హెచ్ఎండబ్ల్యూఎస్ ఉద్యోగాలు కూడా న్యూ జోన్ సిస్టమ్ ప్రకారమే ఏర్పాటు చేశారు। కాబట్టి న్యూ జోన్ సిస్టమ్ దాదాపు అమల్లోకి వచ్చినట్టే లెక్క। అయితే ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏందనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి। ఆల్రెడీ న్యూ జోన్ సిస్టమ్ వచ్చి ఆండోల్ అవుతుంది, ఇప్పుడు చెప్పాల్సిన పని ఏం లేదు। కానీ పాత జోనల్కి కొత్త జోనల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అన్న తేడా ఒక హిస్టరీ విద్యార్థిగా మీకు అవగాహన ఉండాలి। ఆ నేపథ్యంలోనే ఈ న్యూ జోనల్ సిస్టమ్ గురించి కొంత అవగాహన చేసే ఒక ప్రయత్నం చేస్తాను। మనకు పాత లెక్కల ప్రకారం 2014 వరకు మనకున్నటువంటి జిల్లాల సంఖ్య 10 జిల్లాలు। 10 జిల్లాలు కాస్త ఇవాళ 31 జిల్లాలు, 31 కాస్త 33 జిల్లాలైనాయి। మరి మీకు స్థానికంగా మీ జిల్లా ఏ జోన్ పరిధిలో ఉన్న సంగతి మీకు తెలుసు। కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏ జోన్ ఎక్కడ వస్తుందో, ఏ జోన్లో ఏ జిల్లాలు వస్తాయి, అసలు ఈ జోనల్ ఏంది, ఈ జిల్లా ఏంది, మల్టీ జోన్లు ఏమిటనే గందరగోళం వెంటాడుతున్నారు తెలుసు। ఎందుకంటే దీని మీద క్లారిఫికేషన్ జోన్లు అయితే వచ్చినాయి, కానీ ఏ జోన్లో ఏముంది అన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి మాత్రం అవగాహన ఉంటుంది। ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ వస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఆ తర్వాత ప్రమోషన్ వస్తే ఎక్కడికి వెళ్తాం అన్న అవగాహన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటుంది। కానీ సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థికి ఈ జోనల్ సిస్టమ్ మీద, ముఖ్యంగా టెక్నికల్ విద్యార్థులకి ఈ జోనల్ సిస్టమ్ మీద అవగాహన లేదు। ఈ మరి కొత్త జోనల్లో ఏ ఏ జోన్ల పరిధిలో ఏ జిల్లాలో వస్తున్న మొట్టమొదటి పాయింట్, జోనల్ ఏంది, మల్టీ జోనల్ ఏంది, మరి అక్కడ రిజర్వేషన్ ఎంత వరకు వర్తిస్తున్నది, మరి పాత జోన్లు ఏం చెప్తున్నాయి, కొత్త జోన్లు ఏం చెప్తున్నాయి అన్న ఒక తేడాని మీకు చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది। కాబట్టి అర్థం చేసుకోండి, ఎందుకంటే మనం ఆరు జోన్ల సిస్టాన్ని, ఆరు సూత్రాల పథకాన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం, కాబట్టి దానికి సంబంధించిన కంటిన్యూషనే ఇదిగా మీరు గుర్తుపెట్టుకోండి। మరి పాత జోన్ల కొత్త జోన్ల ఉన్నట్టు తేడా ఏమిటి అంటే ఇక్కడ మీరు ప్రధానంగా మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి। పాత జోన్ల ప్రకారం స్థానికత ఇది మెయిన్, ఇదే అసలు పంచాయతీ అంటే, ఇదే స్థానికతనే పంచాయతీ, ఇక్కడ స్థానికతనే ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు। పాత జోన్ల ప్రకారం స్థానికత ఎంత అంటే ఇక్కడ మనకు 4 సంవత్సరాలు తీసుకున్నారు, 4 ఇయర్స్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా సేమ్ అంతే తీసుకున్నారు, ఇప్పుడు కూడా అంతే తీసుకున్నారు, 4 ఇయర్స్ తీసుకున్నారు। కాకపోతే ఆ లెక్క ఏందో ఒకసారి చూస్తారు చూడండి, 4 ఇయర్స్ తీసుకున్న స్థానికత అంటే అప్పుడు ఎంతమంది ఏంటంటే 4వ తరగతి నుంచి 10వ టెన్త్ క్లాస్ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు అంటే 4th, 5th, 6th, 7th ఒక దగ్గర చదివి 8th, 9th, 10th ఒక దగ్గర చదివితే ఇదే అమల్లోకి వస్తుంది, ఎస్ దట్ పాత ప్రకారం। కొత్త ప్రకారం కూడా అంతే, తేడా ఏమి లేదు, అంటే వరుసగా 4 ఏళ్ళు చదవాలి। కానీ పాతదానికి కొత్తదానికి ఉన్న తేడా ఏమిటి అనేది మీరు ప్రధానంగా చూస్తే ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకున్నారు, కానీ ఇక్కడ కొత్త జోన్ల ప్రకారం ఎంత తీసుకున్నారంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తీసుకున్నారు,
ఇది తెలంగాణకు చాలా నష్టం చేసే అంశం తెలంగాణకు చాలా నష్టం చేసే అంశం స్థానికతంత ఆడ గుట్టినోడు కాబట్టి నేను తీసుకున్నామని గవర్నమెంట్ లెక్కలు చెప్పొచ్చు కానీ వ్యవస్థ ఏందంటే ఉదాహరణకు ఒక విశాఖపట్నం వాడు వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు విశాఖపట్నంకి వెళ్లి ఉపాధి కోసం లేదా ఉద్యోగం చేయడం కోసం ప్రైవేట్ ఉద్యోగం కోసం వచ్చాడు అప్పుడు అలా అబ్బాయి 5th క్లాస్ లో వచ్చాడు 5th క్లాస్ చదివేటప్పుడు వచ్చాడు 5th 6th 7th ఇక్కడ చదివాడు 5th 6th 7th ఇక్కడ చదివాడు అంటే ఈ మూడు చదివినప్పుడు అదే పాఠశాలల్లో 1 3 4 తారీఖులు 1 2 3 4th క్లాస్ వరకు చదివినట్టు స్టడీ కండ తెచ్చుకోవడం కష్టమా చాలా ఈజీ ఎవడు పడితే వాడు ఇస్తాడు నువ్వు స్కూల్లో చదవకపోయినా డైరెక్ట్ గా విశాఖపట్నంకి వెళ్ళి 7th క్లాస్ లో వచ్చినా నేను 1వ తరగతి నుంచి 6వ తరగతి పలానా స్కూల్లోనే చదివినట్టు 1 2 7th వరకు స్టడీ కండక్ట్ తెచ్చుకుంటే వాడి వాళ్ళు లోకల్ గా మారిపోతాడు ధన్యమా కాదని తెలుసుకోండి ఎందుకంటే ఇక 10th క్లాస్ అనే దానికి ఒక బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది దానికి ఒక పరిధి ఉంటుంది దానికి ఒక లెక్క ఉంటుంది మరి ఇప్పుడు 1 2 7th అనే దానికి ఏమైనా లెక్క ఉంటుందా దానికి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందా బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉండదు ఎవడికి పడితే వాడు స్టడీ కండక్ట్ వస్తుంది ఇక్కడ అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి కాబట్టి ఇవాళ ఇప్పుడు మొత్తం ఇక్కడ చదవకపోయినా పర్లేదు ఇక్కడ మొత్తము ఆఫ్టర్ వాడు బీటెక్ స్థాయిలో కూడా ఇక్కడికి వస్తే బీటెక్ స్థాయిలో ఇక్కడికి వస్తే వాడు ఏమంటాడంటే మా ఫాదర్ హైదరాబాద్ లో ఉద్యోగం చేశాడు లేదా ప్రైవేట్ ఉద్యోగం చేశాడు నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడనే చదివాను హైదరాబాద్ లో చదివాను మళ్ళీ అక్కడ పోయి 8th 9th 10th అక్కడ చదివాను అని చెప్పేసి ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టినా కూడా లోకల్ అవడానికి అవకాశం కోర్టు పోతు చేరడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది 1 2 7th అనేది ప్రమాదకరం ముందు ముందు కంపల్సరీగా ఇది మారడం కోసం కంపల్సరీ ఉద్యమాలు వస్తాయి చేయాల్సిన పరిస్థితే ఎందుకంటే రాష్ట్రం తెచ్చుకుంది ఏంది ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం ఇవాళ ఎట్లా ఏం పరిస్థితి గందరగోళమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రం వచ్చినాక తీవ్రంగా అన్యాయానికి గురయ్యిన వాళ్ళు ఎవరంటే విద్యార్థి లోకమే తీవ్రంగా అన్యాయం గురైంది ఇవాళ ప్రభుత్వం పరంగా రాష్ట్రం వచ్చినాక మాకేం జరిగిందని చదువుకున్న ప్రతి నిరుద్యోగి వల్ల ఎదురు చూసినట్టు ఒక పరిస్థితి వచ్చిందే నియామకాల కోసం ఉద్యోగాల కోసమే పంచాయతీ మొత్తం జరిగింది విద్యార్థులందరూ చనిపోయింది ఉద్యోగాల కోసం చనిపోయారు కానీ వాళ్ళ రాష్ట్రం వచ్చినాక మాకేం జరిగిందని ఒక ప్రశ్న తలెత్తుతుంది ఉద్యోగాలు వేయలేదని ఒక బలమైన ఆకాంక్ష విద్యార్థి లోకంలో గూడు కట్టుకుని ఉంది అది ఎప్పుడైనా బద్దలు కావచ్చు కాబట్టి కనీసం మనకు ఈ కరోనా అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి ఇది ఉన్నటువంటి తేడా ప్రధానంగా మీరు న్యూ జోనల్ సిస్టానికి పాత జోనల్ సిస్టానికి ఉన్న తేడాన్ని గుర్తించుకోవాలంటే ఇంత ముందు 4వ తరగతి నుంచి 10వ తరగతి పంచాయతీ ఉంటే ఇప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మధ్య తేడాని పెట్టే సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి ఇది తీవ్రంగా అన్యాయం చేసే ఒక పద్ధతి మంచి సిస్టమ్ ఏంటంటే 95% స్థానికులకు ఇవ్వడమే 95% స్థానికులకు ఇవ్వడమే మంచి పద్ధతిగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక జిల్లాని పరిధిలో ఉన్న ఉద్యోగాలు ఇంకో జిల్లా వాడు కొల్లగొట్టడానికి అసలు అవకాశమే లేదు ఇవాళ ఓన్లీ 5% ఆ 5% లో టాప్ లో ఉంటే తప్ప రావడానికి అవకాశం లేదు ఈ పాయింట్ ప్రధానంగా పాత జోన్లకి కొత్త జోన్లకు ఉన్న తేడాని ప్రధానంగా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రధానంగా ఉన్న తేడా కొత్త జోన్లకి పాత జోన్లకు ఉన్న డిఫరెన్స్ ఇంతకుముందు జిల్లా స్థాయి జోనల్ స్థాయి ఇంకోటి మూడోది ఏమిటంటే మల్టీ జోనల్ స్థాయి ఈ మూడు ఇంతకుముందున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చూసే అంశం ఏంటంటే జిల్లా స్థాయిలో ఇంతకుముందు 80%, 20%, జోనల్ స్థాయిలో 70%, 30%, మల్టీ జోనల్ స్థాయిలో 60%, 40% ఇక్కడ ఇది ఓపెన్ కోటాగా ఉండేది ఇది స్థానిక కోట లోకల్ కోట అంటే దీని ఏమంటామంటే స్థానిక కోట అంటాం ఈ స్థానిక కోట అనేది ఇప్పుడు 85 కాదు 95% పెంచారు 95% పెంచారు ఇక్కడ 70% కాదు ఇక్కడ కూడా 95% చేశారు ఇక్కడ 60% కాదు ఇక్కడ కూడా 95% చేశారు అంటే ఇప్పుడు ఓపెన్ కోట టోటల్ గా 5% మాత్రమే ఉంది ఓన్లీ 5% అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు రాసుకోవచ్చు ఆంధ్ర వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎవడైనా దేశంలో ఎవడైనా ఓపెన్ కోటాలో పోటీ పడవచ్చు ఇంత ముందు అట్లే ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది కాకపోతున్న తేడా ఏమిటంటే ఇంతకుముందు జిల్లా స్థాయిలో స్థానికత 80% ఉండేది
20% వేరే జిల్లాల వాళ్ళు అంటే ఆంధ్రోళ్ళు కానీ తెలంగాణలో పక్క జిల్లా వాళ్ళు వచ్చేసి ఈ 20% ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత చేశారు? 5% మాత్రమే చేశారు, ఓన్లీ 5%. ఇది మంచిదే, ఎందుకంటే ఆ జిల్లా వాడి ఉద్యోగాలు సంపూర్ణంగా ఆ జిల్లా వాడే పొందుతాడు, జోనల్ ఉద్యోగాలు సంపూర్ణంగా ఆ జోనల్ వాడే పొందుతాడు, మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు ఆ జోనల్ పరిధిలో ఇస్తారు. అయితే ఇప్పుడు నా తేడా మరొకటి ఏంటంటే, ఇంతకుముందు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు. ఎగ్జాంపుల్ మనకు 14వ పేరాలో ABCDEF అనే ఒక 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని ఏమంటామంటే సచివాలయము, శాఖాధిపతి కార్యాలయాలు, ఆ ఇతర సంస్థలు లాంటివి. ఇక్కడ మనకు 6 రకాల ఉద్యోగాలు ఇచ్చారు, రాష్ట్ర ఉద్యోగాలు. దీంట్లో ఇంతమంది ఏం చేశారంటే 1/3 ఫేర్ షేర్ సూత్రాన్ని, సమన్యాయ సూత్రాన్ని పాటించాలని 728 అనే జీవో చెప్తుందని మనము 371D లో రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్నాం. అయితే ఇప్పుడు ఇది లేదు, మరి ఉద్యోగాలు ఎట్లిస్తారు? ఇక్కడ మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ ఇస్తారు. ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఉండు, ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ప్రమోషన్ వస్తే ఇక్కడ రాష్ట్ర ఉద్యోగాలు వస్తారు. మరి సచివాలయంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడ పోతాయంటే ఈ మల్టీ జోన్ల స్థాయిలో వెళ్ళిపోతాయి, ఈ మల్టీ చార్మినార్ అనే జోన్లో పరిధిలోకి వెళ్ళిపోతాయి. అది హైదరాబాద్ స్థాయిలో నింపే ఒక ప్రయత్నం జరుగుతుంది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి తేడా. అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కంప్లీట్ గా ప్రమోషన్ల ద్వారా నింపుతారు, ఈ ఉద్యోగాలు మొత్తం ప్రమోషన్ల ద్వారా నింపుతారు. ఇక్కడ మల్టీ జోనల్ స్థాయి మాత్రం 95% గా వర్తిస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉత్తర తెలంగాణ, రెండవది ఏంటంటే దక్షిణ తెలంగాణ అనేది కంప్లీట్ గా డివైడ్ కాలే. ఇంతకుముందే ఉత్తర తెలంగాణలో మనకు 4 జిల్లాలు, దక్షిణ తెలంగాణలో 6 జిల్లాలు అనే 5-6 జోన్ల సిస్టమ్ గా ఉన్న అర్థం అంశాలు తీసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ గా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఇంకా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కొత్త జోన్ల సిస్టమ్ కొంచెం గందరగోళంగానే ఉంది. కాకపోతే అక్కడ ఏం చేశారంటే రీజన్ మ్యాప్ పరంగా చేసుకున్నారు, ఇంతవరకు ఇది కట్ చేయాలి, అనే నేపథ్యంలో చేశారు. కానీ ఆ పాత జిల్లాల ప్రకారం చేయలేదు, పాత జిల్లాల ప్రకారం జోన్ల సిస్టమ్ లేదు. కొత్త జిల్లాలు అంటే ఇక్కడ దేవుళ్ళ పేరు పెట్టారు. అంటే కేసీఆర్ కు ఎక్కడ లేని అభివృద్ధి ఆడ చేస్తున్నాడు, గుళ్ళకాడ చేస్తున్నాడు. ఆ గుళ్ళ పెట్టే పైసలు మొత్తం పెడితే వాళ్ళ నిరుద్యోగంలో కొంతనైనా న్యాయం జరిగేది? మరి గుళ్ళు గోపురాలు అభివృద్ధి చేస్తే ఏమన్నా ఆ దేశానికి లాభం అంటే దేశానికి ఏం లాభం లేదు. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది ఒక పాఠశాల వ్యవస్థని, ఒక స్కూల్ వ్యవస్థని, ఒక కాలేజీ వ్యవస్థని డెవలప్ చేస్తే మానవ వనరులు అభివృద్ధి చెంది ప్రపంచంలో అగ్రగామిగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. గుళ్ళు గోపురాల మీద పెడితే పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందవచ్చు, కానీ ఆ పర్యాటక ప్రాంతం వల్ల ఎక్కువ ఉపాధి దొరకదు. కాబట్టి ఇక్కడ వీటి పైన పెట్టే ఖర్చు అంతా ఎడ్యుకేషన్ పైన, మానవరుల పైన పెట్టుబడి పెడితే అభివృద్ధి రూపంగా మారిపోద్ది, కానీ గుళ్ళు గోపురాల మీద పెట్టుబడులు పెడితే రావాలని అంశం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చేయొచ్చు, పెద్ద కష్టమే, పర్యాటక ప్రాంతం చేసుకోండి, కానీ దానికంటే ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి లేదు. ఒక గురుకులాలు అనే ఒక వ్యవస్థను మొదలుపెట్టి వదిలిపెట్టారు తప్ప అక్కడ కూడా సీరియస్నెస్ ఉందంటే అక్కడ కూడా సీరియస్నెస్ లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టాన్ని గనక ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశం కానీ గనక నిర్లక్ష్యం చేస్తుందో ఆ దేశం వెనుకబాడుతానని గురైతే అంశాలు చేసుకోవచ్చు. ఇవాళ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ కొంచెం రాష్ట్రాలు ముందుకు పోవడానికి, మానవులను అభివృద్ధి చేయడానికి, అదే మాదిరిగా అక్కడ అన్ని రకాల సూచికలు, మానవాభి సూచి కావచ్చు, ఒక సంతోషకరమైన సూచి కావచ్చు, అన్ని రకాల క్రైమ్ రేట్ కావచ్చు, అన్నిటిలో చాలా తక్కువగా ఉంటది ఎక్కడైతే ఎడ్యుకేషన్ అభివృద్ధి ఉంటారో అంశాలు తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ మనము ఇవాళ ఈ జోనల్ సిస్టమ్ మొత్తం గుళ్ళ పేరు మీద, ఆలయాల పేరు వచ్చిన అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఉన్నటువంటి తేడా మాత్రం రెండు. ఒకటి 4th to 10th class అయితే ఇప్పుడు 1 to 7 తీసుకున్నారు. రెండు, ఇంతకుముందు ఏంటంటే జోనల్ సిస్టమ్ లో ఈ పర్సంటేజ్ అనేది కంప్లీట్ గా 95% మారిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ జిల్లా స్థాయి అంటే ఏంది? ఉదాహరణ ఇక్కడ మంచిర్యాల జిల్లా ఉంది. మంచిర్యాల జిల్లాలో 95% ఉద్యోగాలు ఎవరికి వస్తాయి అంటే మంచిర్యాల వాళ్ళకి వస్తాయి. 95% మంచిర్యాల జిల్లాలో 95 ఉద్యోగాలు పడితే, మంచిర్యాలలో 100 ఉద్యోగాలు ఉంటే 95 ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు, మంచిర్యాల వాళ్ళకి ఇస్తారు. మరి మిగిలిన 5 ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు? ఇక్కడ ఉన్నటువంటి మిగతా 32 జిల్లాల వాళ్ళు పోటీ పడవచ్చు. మిగతా ఐదు పోస్టులకి 32 జిల్లాల వాళ్ళు పోటీ పడవచ్చు. 32 జిల్లాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవాడు ఎవడైనా అప్లై చేసుకోవచ్చు.
దట్ ఈస్ ద ఉన్న డిఫరెన్స్. జిల్లా స్థాయి అంటే మంచిర్యాల, ఇప్పుడు జోనల్ స్థాయి ఉంది. ఈ జోనల్ పరిధిలో ఉన్న ఉద్యోగాలు మొత్తం ఈ జోన్ వాళ్ళ వస్తుంది, ఈ జోన్ వరకు. అంటే కాళేశ్వరం జోన్లో ఉదాహరణకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాల్లో ఒక 100 ఉంటే ఆ 100 ఉద్యోగాలను 95 డిప్యూటీ తహసీల్దార్ వరకు ఇస్తారంటే ఈ కాళేశ్వరం వాళ్ళకి ఇస్తారు. మిగిలిన 5 ఉద్యోగాలు ఎవరు వస్తారంటే మిగతా జోన్ల వారు రావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు కూడా రావచ్చు. అంటే జోన్ పరిధిలో కూడా 95%. మల్టీ జోనల్ అంటే ఇక్కడ ఇక్కడ గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగాలు, గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగాలు మొత్తం ఎక్కడ వస్తాయి అంటే మల్టీ జోన్లు వస్తాయి. ఇక్కడ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అంటే జోన్ల స్థాయిలో వస్తాయి. జిల్లా స్థాయి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అంటే జిల్లా స్థాయిలో ఉంటాయి. మరి జిల్లా స్థాయి ఉద్యోగాలు అంటే ఏంది? పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, గ్రూప్ ఫోర్త్ కానిస్టేబుల్, ఇవన్నీ కూడా జిల్లా స్థాయి ఉద్యోగాలు. అంటే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎల్డిసి ఉద్యోగాలు మొత్తం జిల్లా స్థాయి ఉద్యోగాలు. దానిపైన ఎల్డీసీ పైన ఉన్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలు, ఎస్ఐ కావచ్చు, జూనియర్ లెక్చరర్ కావచ్చు, గ్రూప్ టూలో అన్ని రకాల పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ కానీ, రిజిస్ట్రార్ కానీ, సబ్ రిజిస్ట్రార్ కానీ, ఇవన్నీ ఉద్యోగాలు మొత్తం ఏఎస్ఓ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ వస్తాయి అంటే జోన్ స్థాయిలో వస్తాయి. ఇక మల్టీ జోనల్ స్థాయిలో ఏమొస్తాయంటే గ్రూప్ వన్ ఆఫీసర్ మొత్తం డిఎస్పీ కానీ ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ ఆర్డీఓ కానీ, ఎంపీడీఓ కానీ, గ్రేడ్ వన్ సిటీఓ కానీ, గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్ కానీ. గ్రేడ్ వన్ సిటీ ఉంటది, గ్రేడ్ టూ టీసీటీ ఉంటది. గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషన్ ఉంటది, గ్రేడ్ టూ మున్సిపల్ కమిషన్, గ్రేడ్ థర్డ్ మున్సిపల్ కమిషన్ ఉంటది. కాబట్టి గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషన్ మాత్రం రాష్ట్రాలు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఒక మల్టీ జోన్, ఇది ఒక మల్టీ జోన్. అంటే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాది ఇది ఒక మల్టీ జోన్ అయితే, యాదాద్రి భువనగిరి, జోగులాంబ, చార్మినార్, జోగులాంబ, చార్మినార్ అనేవి మరొక మల్టీ జోన్ గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇక జిల్లాల పరిధిలో ఏ విధంగా విభజన చేశారు, ఏ జోన్ పరిధిలో ఏం చేశారు అన్న ఒక కాన్సెప్ట్ ని చూసే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు మారని అంశం ఏంటంటే ఒక జోగులాంబ ఒకటి మాత్రం ఒక మహబూబ్నగర్ జిల్లా ఒకటే ఉందండి. అంటే విడిపడకుండా పాత జిల్లా, ఇప్పుడు ఇలా జోన్ల సిస్టమ్ అంటే పాత జిల్లాలే, ఒక జిల్లా ఒక జోన్ అయిపోయింది. వాళ్ళు ఇంతకు 10 జిల్లాలు ఉంటే 2 జోన్లు ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు 10 జిల్లాలు చేస్తే దిమాకునోడు ఎవడ 20 జిల్లాలు చేసుకుంటాడు, 33 జిల్లాలు అమలు చేయమన్నారు. కాబట్టి ఒక వ్యవస్థ, ఒక పిచ్చి తుక్ల పరిపాలన అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 10 జోన్లు ఉంటే 20 జోన్లు చేసుకో మంచిది, కానీ 5 లక్షల జనాభా ఉన్న ఒక జిల్లా ఉంది, ఇలా 20 లక్షల జనాభా ఉన్న ఒక జిల్లా ఉంది అంటే ఎవరు అవసరం ఉంటే వాళ్ళని మార్చి పడేసుకుంటారా? వాళ్ళ సిరిసిల్ల జిల్లా ఉంది, కేవలం 5 లక్షల జనాభా. అంటే ఒక వాళ్ళ కలెక్టర్ అనే వ్యక్తి ఎవరికి దిగజారంటే ఒక డివిజన్ స్థాయిలోకి దిగజారిపోయారు. అంటే ఒక డివిజన్ అయితే ఇంతకుముందు అన్ని అంటే ఇంతకుముందు ఉన్న డివిజన్లే వాళ్ళు ఉన్న జిల్లాలు, ఇంతకుముందు డివిజన్లే ఒక జిల్లా. 10 జిల్లాలు ఉంటే 20 జిల్లాలు చేసుకోవచ్చు, కానీ 33 జిల్లాలు చేశారు. మరి 33 జిల్లాలు చేస్తే మన కొరిగింది ఏంటి? ఇప్పుడు 33 జిల్లాలు వేస్తే ఎన్నో కొత్త ఉద్యోగాలు రావాలి. మరి కొత్త ఉద్యోగాలు ఇచ్చారా? కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు, జిల్లాలు విభజించారు, ఎక్కడెక్కడ పడేసి గందరగోళం చేశారు. నిజంగా జిల్లాల విభజన జరిగినప్పుడు విద్యార్థులకు మంది సంతోషించింది, ఎందుకంటే కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. కొత్త ఉద్యోగాలు వచ్చినాయా? కొత్త ఉద్యోగాలు రాలేదు. మరి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? జరిగిన డెవలప్మెంట్ ఒకటి ఒకటి రియల్ ఎస్టేట్ రంగం మాత్రం డెవలప్ జరిగింది, అంత తప్ప కొత్త జిల్లాల వల్ల జరిగినటువంటి పరిపాలన దగ్గర అయితే నిబంధా పరిపాలన దగ్గరకు వచ్చింది. ఏమొచ్చు? ఒక అధికారులు ఏమించకపోతే పరిపాలన దగ్గరకు వస్తుందా? అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థి లోకం ఆలోచించాలి దీని గురించి. ఆలోచించేది ఏం లేదు, అంత అయిపోయింది కాబట్టి ఉద్యోగాల కోసం కొట్లాడి కొలువులు సాధించుకోవడం తప్ప ఇంకేం లేదు, అర్థం చేసుకోండి. కాబట్టి ఎనుకో ముందో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, ఆ నేపథ్యంలో మన ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి జోనల్ సిస్టమ్ లో కొంత కాన్సెప్ట్ మనం కనుక చూస్తే, ఇప్పుడు కాళేశ్వరం అనే కొత్త జోన్ వచ్చింది. ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కడుతున్నారు, అక్కడ దేవత పేరు కాళేశ్వరం పెట్టారు, కాళేశ్వరం టెంపుల్ పేరు మీద. బాసర టెంపుల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, జోగులాంబ, చార్మినార్ ఇవన్నీ జోన్ సిస్టమ్ పేరు పెట్టారు. అయితే ఇప్పుడు పాత జిల్లాలే కొత్త జోన్లుగా మీరు అర్థం చేసుకోండి. మాధవ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల. అయితే ఇంతకుముందు దీంట్లో వికారాబాద్ ఉండే. ఈ వికారాబాద్ తీసుకొచ్చి అడగలిపారంటే చార్మినార్ అంటే హైదరాబాద్ లో కలిపారు. అంటే మొత్తం రంగారెడ్డి జిల్లాని మొత్తం చార్మినార్ జోన్ లో పెట్టారు. ఒక వికారాబాద్ తీసుకుపోయి మహబూబ్నగర్ కలిపారు. మహబూబ్నగర్లో కలిపితే ఈ వికారాబాద్ అనే వెనుకబడ్డ జిల్లా. ఇలా మహబూబ్నగర్ పిల్లలంతా ఆ ఉద్యోగాల కోసం కసితో ఉన్నారు, పోటీ పడుతున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్న వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా వాసు. అలాంటి వెనుకబడ్డ ఒక జిల్లాను తీసుకుపోయి మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డదే.
వికారాబాద్ జిల్లా వెనకబడ్డది. కానీ ఉద్యోగాల పరంగా పోటీ పరీక్షల పరంగా మహబూబ్ నగర్ జిల్లా చాలా ముందంజలో ఉంటుంది, వికారాబాద్ వెనకబడి ఉంటుంది. నేను కరెక్ట్ గా జోనల్ సిస్టమ్ ప్రకటించిన రోజు వికారాబాద్ జిల్లాలో ఒక క్లాస్ చెప్తా ఉన్నాను. అది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఫ్రీగా చెప్పిస్తున్నటువంటి క్లాస్ లో ఉన్నాను. ఆ క్లాస్ రూమ్ లో ఆ రోజు 600 నుంచి 700 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ రోజు నేను కరెక్ట్ గా చెప్తున్న పాట జోనల్ సిస్టమే. ఈ జోనల్ సిస్టమ్ వల్ల మీ వికారాబాద్కు వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది, ఒక గంట సేపు కూలంకూషంగా వివరించాను. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా వెనకబడి ఉన్నారు, పోటీ ప్రపంచంలో మాగునారు విద్యార్థులు చాలా ముందున్నారు. మిమ్మల్ని కనుక వికారాబాద్ కనుక మాగునారులో కలిపితే మీకు ఏ ఉద్యోగాలు కూడా రావు, మాగునగర్ జిల్లా వాళ్ళే కొల్లగొడతారు, దీనివల్ల మీకు తీవ్ర నష్టం జరుగుతుంది. మిమ్మల్ని హైదరాబాద్ లో కలపాలని డిమాండ్ చెయ్యండి అని చెప్పేసి అప్పటికప్పుడు 1 అవర్ లో వాళ్ళు మొత్తం మొబిలైజ్ చేస్తే అదే 700 మంది పోయి వికారాబాద్ సెంటర్ లో అప్పటికప్పటికి ధర్నా చేయడం జరిగింది. ఇది 1 అవర్ లో ధర్నా చేశారు మొత్తం ఆడ. గంట సేపు ఎక్కడికక్కడ వెహికల్స్ ఆపేశారు. ఆపేసిన తెల్లారి మొత్తం అన్ని పేపర్లో ఫస్ట్ వేలు వచ్చింది. ఫస్ట్ వేలు వచ్చినాక రాజకీయ నాయకులు అందుకున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఆందోళన చేపట్టారు. అదొక పెద్ద ఉద్యమంగా మారింది. చివరికి వికారాబాద్ జిల్లా పోయి ఇవాళ ఎక్కడ కలిసిందంటే మనకు హైదరాబాద్ చార్మినార్ జోన్ లో కలిసింది. అంటే అక్కడ ఆ రోజు గనక క్లాసు నాకు ఉన్నది కాబట్టి 700 మందిని మొబిలైజ్ చేయగలిగాను. అంటే క్లాస్ రూమ్ లో పిల్లలకు నష్టం లాభాలు రెండు చెప్పిన కారణంగా అప్పటికప్పటికే ధర్నా జరిగే చివరికి ఒక ఉద్యమ రూపాన్ని దర్చుకున్న అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వికారాబాద్ అని ఎక్కడుందంటే చార్మినార్ జోన్ లో ఉన్న అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి లాభం ఏంది, నష్టం ఏంది అన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లా భువనగిరి ఆదాది పేరుతో కొనసాగుతుంది. భువనగిరి ఆదాది పేరుతో కొనసాగితే దీంట్లో అదనంగా వచ్చిన ఒకే ఒక జిల్లా ఏమిటంటే జనగాం. అదనంగా వచ్చిన ఒక్కొక్క జిల్లా ఏంటంటే జనగాం అనే జిల్లా తీసుకొచ్చి నల్గొండ కలిపారు. ఈ ఒక్క తేడా. మహబూబ్ నగర్ కంప్లీట్ గా జోగులాంబ గద్వాల పేరుతో కంప్లీట్ గా మహబూబ్ నగర్ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాకు అదనంగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే ఒకే ఒక్కటి కాన్సెప్ట్, అది జనగాం వచ్చి కూర్చుకున్నది. ఇంకోటి చార్మినార్ ఉంది. అంటే మీకు సింప్లిఫై చేస్తున్నాను, జోన్ల సిస్టమ్ ఎట్లా ఉందనే సింప్లిఫై చేస్తున్నాను. చార్మినార్ ఉంది. చార్మినార్ లో ఏమున్నాయంటే హైదరాబాద్ కంప్లీట్ హైదరాబాద్ జిల్లా ఉంది. రెండవది ఏంటంటే పాత రంగారెడ్డి జిల్లా ఉంది. పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 3 జిల్లాలు వికారాబాద్ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి వికారాబాదు మరియు మెడ్చల్ పాత రంగారెడ్డి. పాత రంగారెడ్డి ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలు కదా. 3 జిల్లాలు అయితే ఒకటి రంగారెడ్డి, 2 మెడ్చల్, 3 వికారాబాద్. ఈ 3 జిల్లాలు ఎక్కడ ఉన్నాయి, ఇవాళ చార్మినార్ జిల్లా హైదరాబాద్తో కలిసినాయి. ఇక్కడ హైదరాబాద్ జిల్లా ఈ 3 జిల్లాలు, 4 జిల్లాలు అదనంగా సంగారెడ్డిని తీసుకొచ్చి ఇలా కలిపారు. సంగారెడ్డి కలిపారు. అంటే ఇప్పుడు చార్మినార్ జోన్ లో మీరు అదనంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ సంగారెడ్డి చార్మినార్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. సంగారెడ్డి చార్మినార్ లో ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఉంది, పాత రంగారెడ్డి ఉంది. అంటే 2 జిల్లాలు ఏ జోన్ పరిధిలో ఉన్నాయంటే చార్మినార్ జోన్ పరిధిలో ఉన్నవి, చార్మినార్ జోన్ పరిధిలో ఉన్నాయి. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే అదనంగా వచ్చింది అంటే సంగారెడ్డి అనే ఒక జిల్లా వచ్చి చార్మినార్ కలిసింది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి 3, 4, 5 జిల్లాలు చార్మినార్ జోన్లో ఉన్నాయి. దాదాపు ఈ చార్మినార్లో ఎంత జనాభా ఉందంటే ఎక్కువగా కోటి జనాభా ఉంది. అంటే ఇక్కడ ఉద్యోగాల సంఖ్య ఎక్కువనే ఉంటే జనాభా ఎక్కువనే ఉంటుంది. అంటే జోన్ ఒక జోన్ చాలా పెద్దగా ఉంది. ఉదాహరణ కాళేశ్వరం జోన్లో ఉన్న వాళ్ళు 28 లక్షలు. కాళేశ్వరం జోన్లో 28 లక్షల జనాభా ఉంటే ఇక్కడ చార్మినార్ జోన్లో కోటి జనాభా ఉంది. అంటే కోటి జనాభా ఉంది కాబట్టి ఉద్యోగాలు ఎక్కువ పడతాయి. కోటి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఉద్యోగాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఈక్వల్ అవుతాయి. అంటే ఈ జోన్లు చిన్నయా పెద్ద అనే అంశం పక్కన పెడితే ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలో వస్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ 3 జోన్ల మీద అవగాహన వచ్చింది. ఉదాహరణకు నల్గొండ భువనగిరి యాదాద్రి జోను, అంటే యాదాద్రి దేవుడి పేరు మీద భువనగిరి యాదాద్రి పెట్టారు. పాత నల్గొండ జిల్లాలో ఉన్న 3 జిల్లాలు ఉన్నాయి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి. జనగామ కొత్తగా వచ్చింది. మహబూబ్ నగర్, జోగులమ్మ గద్వాల పేరుతో కొనసాగింది. కంప్లీట్ గా జిల్లాలు ఉంది. చార్మినార్ జోన్ లో పడతాం. అదనంగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సంగారెడ్డి అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనకు సౌత్ జోన్ పరిధిలో మల్టీ జోన్లలో చార్మినార్, ఇదంతా కూడా ఒకటే మల్టీ జోన్. ఇది మొత్తం కూడా ఒకటే మల్టీ జోన్ గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి మిగిలినటువంటి 4 జోన్ల పరిధిలో ఎట్లా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఈ జిల్లాలన్నీ ముక్కలు చేసి పడేశారు. ఉత్తర తెలంగాణలో జిల్లాలని ముక్కలు చేసేసి, అంటే ఉదాహరణకు వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లాని 3 జోన్ల పరిధి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 జోన్లు మీకు సిస్టంగా సింపుల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇదేంది కాళేశ్వరం.
కాళేశ్వరం, ఇదేంటిది బాసర బాసర, ఇంకోటి ఏంటి రాజన్న రాజన్న, ఇంకోటి ఏంటిది మనకు భద్రాద్రి భద్రాద్రి. ఇవి నాలుగు జోన్లు. ఏంటంటే కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, ఈ నాలుగు జోన్లు ఉన్నాయి. మరి నాలుగు జోన్ల పరిధిలో ఏ జిల్లాలు వస్తాయో ఒకసారి మీరు చూడండి. కాళేశ్వరం ఉంది. మరి కాళేశ్వరంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూస్తే, వెనుకబడ్డ జిల్లాలు మొత్తం దీంట్లో ఉన్నాయి. భూపాలపల్లి, భూపాల జయశంకర్ భూపాలపల్లి, అదే మాదిరిగా మొన్న ఏర్పడినటువంటి కొత్త జిల్లా మూలుగు జిల్లా వచ్చింది. ఈ రెండు ఏ జిల్లాలు, వరంగల్ జిల్లా సమస్య అంశాలు. ఇంకోటి ఏంది మంచిర్యాల ఉంది, మంచిర్యాల ఉంది, అదేవిధంగా ఆసిఫాబాద్ ఉంది, ఆసిఫాబాద్ ఉంది. ఈ రెండు ఏంటివి, ఈ రెండు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా వచ్చి కలిసింది. ఇది వరంగల్, పాత వరంగల్ జిల్లా వచ్చింది. వాళ్ళ అదనంగా వచ్చింది పెద్దపల్లి వచ్చింది, పెద్దపల్లి పెద్దపల్లి. మరి పెద్దపల్లి ఎక్కడికి వచ్చింది, కరీంనగర్కి వెళ్ళి వచ్చింది. అంటే కాళేశ్వరం అనే జోన్లో మూడు పాత జిల్లాలను కలిపారు, మూడు పాత జోన్లో లింకప్లో వచ్చారు. అంటే అది ప్రాంతం పరంగా దగ్గరగా ఉంది. ఒక ఉద్యోగం అనేవాడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ జిల్లా పరిధిలో ఉండి మరో జిల్లాలో కూడా ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా ఇది రీజన్ పరంగా ఒక మ్యాప్ పరంగా తయారు చేసిన వ్యవస్థగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాళేశ్వరం అనే జిల్లాలో, కాళేశ్వరం అనే జిల్లాలో భూపాలపల్లి, మూలుగు వెనుకబడ్డ రెండు జిల్లాలు, మంచిర్యాల సభ వెనుకబడ్డ జిల్లానే, పెద్దపల్లి కూడా కరీంనగర్ జిల్లాలో కొంత వెనుకబడ్డ జిల్లాగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంతా కలిపితే కాళేశ్వరం జోన్. ఇక బాసర, మరి బాసర ఏడుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కాబట్టి బాసరలో ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. బాసరలో మిగిలిన రెండు జిల్లాలు ఏంది, నిర్మల్, ఇక్కడ మీకు మంచిర్యాల ఆసిఫాబాద్ కాబట్టి నిర్మల్ ఆదిలాబాద్, ఈ రెండు బాసర్ లింకప్ చేశారు, ఈ రెండు బాసర్ లింకప్ చేశారు. మరి బాసర్లో కొత్తగా అదనంగా కలిపినటువంటి పంచాయతీ ఏమిటంటే నిజామాబాద్ జగిత్యాల వచ్చింది, నిజామాబాద్ జగిత్యాల. నిజామాబాద్ చాలా దగ్గరగా ఉన్న జిల్లా ఏమిటంటే నిజామాబాద్, అలాగే పక్కన ఉన్న జగిత్యాలను కలిపారు. జగిత్యాలని బాసర్లో కలపడం వల్ల కొంత జగిత్యాల వాళ్ళు అసంతృప్తిగా ఉన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు జిల్లాలు వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ ఎన్ని జిల్లాలు వచ్చినాయి, బాసర్లో రెండు జిల్లాలు మాత్రమే వచ్చినాయి. మరి ఆదిలాబాద్ నిర్మల్ దాని పక్కనే ఉన్నాయి. నిజామాబాద్ యాక్చువల్గా ఒక 40-50 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఒక జోన్ సిస్టమ్ పరిధిలో బాసర్ని మొత్తం కూడా ఒక దగ్గర కలిపారు కాబట్టి అది ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు రాజన్న సిరిసిల్ల ఉంది. రాజన్న సిరిసిల్లలో కరీంనగర్, కరీంనగర్ మరియు సిరిసిల్ల, సిరిసిల్ల ఈ రెండు రాజన్న పరిధిలో కరీంనగర్ జిల్లాలో రెండు కలిపారు. అయితే ఇక్కడ అదనంగా మనం కలిపింది ఏంటంటే మెదక్ సిద్దిపేట రెండు వచ్చినాయి. మెదకు సిద్దిపేట, మెదకు సిద్దిపేట, సిద్దిపేట అంటే పక్కనే ఉంటుంది కానీ మెదక్ కొంచెం దూరంగా ఉంటుంది రాజన్న సిరిసిల్లలో. అదనంగా వచ్చింది ఏంటంటే కామారెడ్డి వచ్చింది. అంటే ఇవాళ నిజామాబాద్ జిల్లా రెండు జోన్ల పరిధిలోకి వెళ్ళిపోయింది. నిజామాబాద్ జిల్లా రెండు జోన్ల పరిధిలోకి వెళ్ళి, ఒకటే బాసర జోన్కి వెళ్ళిపోతే ఇంకోటే కామారెడ్డి ఏమో ఈ జోన్కి వచ్చే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా గందరగోళంగా ఉన్నటువంటి జిల్లా ఏమిటంటే భద్రాద్రి. భద్రాద్రి కొత్తగూడెం ఇంకా గందరగోళంగా ఉంది. ఖమ్మం జిల్లాను ఏ విడదీయలేదు. కొత్తగూడెం, కొత్తగూడెం అదేవిధంగా భద్రాద్రి మరియు ఖమ్మం ఈ రెండు కూడా ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉన్నాయి, ఏం మారలేదు. కానీ ఇక్కడ వరంగల్ జిల్లాను తీసుకొచ్చి మొత్తం ఇలా కలిపారు. వరంగల్ జిల్లాలో ఏమున్నాయి, ఇంత మిగిలినటువంటి జిల్లాలు, మహబూబాబాద్ ఉంది. మహబూబాబాద్ అంటే ఖమ్మం జిల్లాతోనే దగ్గరగా ఉంటుంది మహబూబాబాద్. అదే మాదిరిగా వరంగల్ అర్బన్, వరంగల్ అర్బన్ మరియు రూరల్, రూరల్ మొత్తం కూడా ఎక్కడ పోయిందంటే, ఎక్కడ పోయిందంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం దోపరిలోకి వెళ్ళిపోయింది. అంటే ఉన్నది వరంగల్ జిల్లా యొక్క ఫేమస్గా ఉన్నటువంటి పేరుని టెంపుల్ పేరుతో భద్రాద్రిగా మార్చిపడేశారు, భద్రాద్రిగా మార్చిపడేశారు. అంటే వరంగల్లో యొక్క వ్యవస్థ వరంగల్ జోన్ అంటే అయిపోద్ది కదా, దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టుకోవాలి. పాత వ్యవస్థలో పరిధిలో ఉంటే ఈజీగా మనకు ఐడెంటిఫికేషన్గా బాగుంటుంది. కానీ కొత్త జోన్ల జిల్లాల పరిధిలో అంటే ఆయనకు వచ్చింది ఆలోచన తరుగుగా జిల్లా మొత్తం జోన్ల పేరు కూడా మార్చిపోయిన సందర్భాన్ని కూడా అవగాహన చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఈ జోన్ల సిస్టమ్ అనేది కొంచెం గందరగోళంగా లేదు. కానీ ఇక్కడ అన్ని జిల్లాలని, అన్ని జిల్లాలని పాత జిల్లాల ఆధారం కాకుండా కొత్త జిల్లాలను మొత్తంగా మార్చిన అంశాన్ని మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రధానంగా కొత్త జిల్లాకి, పాత జోన్ల సిస్టానికి, కొత్త జోన్ల సిస్టానికి ఉన్న డిఫరెన్స్ మేజర్గా ఇక్కడ ములికి స్థానికత అనేది 4 సంవత్సరాలు సేమ్ ఉన్నది. 4వ తరగతి 10వ తరగతి అక్కడ తీసుకుంటే 1వ ఉంది. ఇంతకుముందు జిల్లా స్థాయిలో రిజర్వేషన్ అనేది 80% ఉంటే ఇప్పుడు 90% జోనల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఇంతకుముందు 70% ఉంటే ఇప్పుడు 90% మల్టీ జోనల్ స్థాయిలో ఇంతకుముందు 60% ఉంటే ఇప్పుడు 90% అయితే గమ్మత్ ఏంటంటే ఒక జోనల్స్ మొత్తం జిల్లానే, ఒక జిల్లా స్థాయి జోనల్ అంటే వాళ్ళు జిల్లానే, జిల్లా స్థాయిలోనే పోటీ పడాలి.
కాబట్టి ఉదాహరణకి ఇవాళ ఈ నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారు. ఇంత నల్గొండ జిల్లా వాళ్ళు ఏంటంటే మహబూబ్ నగర్ లో పోలీసు ఉద్యోగం నల్గొండ జిల్లాలే, మెదక్ జిల్లాలో ఉన్న పోలీసు ఉద్యోగం నల్గొండ జిల్లాలే, నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోలీసు ఉద్యోగం నల్గొండ జిల్లాలే. అంటే ఇంత నువ్వు గ్రూప్ టూ స్థాయిలో, ఎస్ఐ స్థాయిలో, టీచర్ స్థాయిలో ఉద్యోగాలు పక్క జిల్లాలో పోయి ఉద్యోగాలు కొల్లగొట్టే వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు. అంటే వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళని మొత్తం ఒకే దగ్గర కంప్రెస్ చేసి ఆ నల్గొండ పరిధికి దాటిపోవడానికి అవకాశం లేదు. అంటే ఏ జిల్లా పరిధిలో ఆ జిల్లాను దాటిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పక్క జిల్లాలో వచ్చిన వాటా ఎంత? 5%. ఇది జోన్ స్థాయిలో కావచ్చు, మల్టీ జోన్ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, 5% ఇచ్చారు. దీని వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా వాసులకు వస్తాయి, ఆ జోనల్ స్థాయి ఉద్యోగాలు జిల్లా వాసులకు వస్తాయి, మల్టీ జోనల్ కూడా ఇక్కడికి వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మల్టీ జోనల్ పరిధిలో చార్మినార్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఈ జిల్లాల వరకు కొంత అన్యాయం, ఈ జోన్ల వరకు కొంత అన్యాయం జరిగే అవకాశం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పరిధిలో ఉద్యోగాల సంఖ్య కొంత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని. అయితే ఇంకా గవర్నమెంట్ ఏ ఉద్యోగాన్ని ఉద్యోగ విభజన చేయలే, క్యాడర్ ఇంకా క్యాడర్ డిసైడ్ చేయాలి, ఏ క్యాడర్ ఎలా పోతుంది, ఆ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉందని ఇంకా ఫైనల్ చేయలేదు. పైగా ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి మూలుగు జిల్లా, అదేవిధంగా సరే ఇక్కడ మర్చిపోయాం, జోగులాంబ జిల్లాలో నారాయణపేట కూడా కొత్త వచ్చింది. నారాయణపేట, నారాయణపేట అనేది 5వ జిల్లా కూడా ఇక్కడ ఎక్కడికి వచ్చిందంటే ఈ జోగులాంబ జిల్లాలో కలిపారు. ఈ నారాయణపేటని ఈ మూలుగు జిల్లాలకు సంబంధించినటువంటి 31 జిల్లాలు ఆమోదం పొందింది, 33 జిల్లాలు ఆమోదం పొందాల్సి ఉంది. ఉద్యోగాల క్యాడర్ని నిర్ణయించాల్సిన అవకాశం, ఇంకా నిర్ణయించాల్సిన పని ఉంది. అంటే గవర్నమెంట్ కనుక ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఇది వారం రోజుల పంచాయతీ, రాష్ట్రపతి కాడ ఆమోదం పోతే అన్ని పొందుతాయి. అంటే ఇది ఒక సాకు, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకోవడం కోసం ఇది ఒక సాకు. మన్నటి వరకు ఏంది, ఆంధ్ర తెలంగాణ కమల్నాథన్ కమిటీ నివేదిక ఇవ్వలేని చెప్పేసి టైం అంతా వేచి చేశారు. 2011 నుంచి ఇప్పటిదాకా ఒక ఉద్యోగం రాలేదు, గ్రూప్ వన్ ఉద్యోగం. అదే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2 కంప్లీట్ చేసుకుని 3 రెడీ అవుతున్నారు. మనకు కనుక ఒక్కదాని కూడా దిక్కులేని ఒక పరిస్థితి. అంటే మొత్తంగా మనం అంచనా వేసే కాన్సెప్ట్ ఏంటంటే బాగా నిరుత్సాహానికి గురైనటువంటి వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ. అగ్రికల్చర్ వ్యవస్థలో మాత్రం చూస్తే దేశంలోని అన్నిటికంటే ముందంజలోనే ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు, ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు. ఒక రైతు బంధు స్కీమ్ కావచ్చు, రైతు బీమా స్కీమ్ కావచ్చు, అదే మాదిరిగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కావచ్చు. అదే మన ఆంధ్రప్రదేశ్లో కమ్మండ్గా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంకా 60 సంవత్సరాలైనా కూడా మొదలుపెట్టే వాళ్ళంటే కాదు. ఆ విషయంలో ఒప్పుకుందాం, కాదనట్లేదు. మన నిరుద్యోగులు అనేవాళ్ళు ఇటుపోవాలి కాబట్టి నిరుద్యోగ వ్యవస్థ బాగా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ మీరు ఆశావాద దుఃఖంతోనే ఉండాలి. మనకు ఈ యొక్క కరోనా అయిపోయిన మరుక్షణం మనకు ఇమ్మీడియట్గా ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రావడానికి అవకాశం, ఉద్యోగాలు అన్నిటికంటే ముందు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటంటే నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఏడబ్ల్యూఈస్, ఏఈ ఉద్యోగాలు మాత్రం ఇమ్మీడియట్గా రావడానికి అవకాశం ఉంది. మున్సిపల్ నోటిఫికేషన్ కూడా మనకు కనీసంగా డిసెంబర్ ఆఫ్టర్ జనవరిలోగా మనకు మున్సిపల్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 119 గురుకులాలు వచ్చాయి కాబట్టి ఆ గురుకుల పోస్టులు వస్తాయి. గ్రూప్ 3 కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొత్త జోన్ల సిస్టమ్ వచ్చినాక మొత్తం చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి గ్రూప్ 3 వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4 ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాం కాబట్టి దాని మీద పంచాయతీ మొదలైంది కాబట్టి అవి కూడా ఆల్రెడీ నోటిఫై చేశాడు ఉద్యోగాలని, అది కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి పాత జోన్లకి కొత్త జోన్లకు ఉన్న తేడా ఒక పర్సంటేజ్, 2వది స్థానికత, 1 నుంచి 7వ తరగతి వరకు మారిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది న్యూ జోనల్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. మనము నెక్స్ట్ క్లాస్లో గిరిగ్లానిక్ కమిటీ గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 6 సూత్రాల పథకాన్ని, గిరిగ్లానిక్ కమిటీని, 610 జీవోలు మూడింటిని కలిపి చదవాలి విద్యార్థి ఎప్పుడైనా. ఇక్కడ చూడండి, మనకు సిలబస్లోనేమో అక్కడక్కడ అక్కడక్కడ పెట్టారు, అక్కడక్కడక్కడ పెడితే అది అర్థం కాదు. మీరు కమ్మైండ్గా అంటే ఇప్పుడు యాప్లో జాయిన్ అయిన వాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళు కూడా మీరు ఒకసారి చూడండి, ఈ మూడు ఒకే దగ్గర చదవాలి. ఏ మూడు? ఒకటి 6 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, 2వది 610 జీవో, 3వది గిరిగ్లానిక్ కమిటీ. ఈ మూడు అన్ని కలిపి ఒకే దగ్గర చదవండి. ఒకే దగ్గర చదివితే సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి గిరిగ్లానిక్ కమిటీ 2001 వచ్చింది, 6 సూత్రాల పథకం 75 వచ్చింది, 73 వస్తే 75 ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ఇక్కడ 73 75, 1685 వచ్చింది. ఈ 85ని, 2001ని, మన 75ని మూడింటిని ఒకేసారి కలిపి చదివితే మన సబ్జెక్ట్ అర్థం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఉద్యమం అంటే చాలా మంది నేను చూశాను రాశాను అనుకుంటారు,
చూస్తే రాస్తే ఉద్యోగం రాదండి. దాంట్లో చాలా పాయింట్ ఉంటుంది, చాలా పాయింట్ ఉంటుంది. ఒక పొలిటికల్ జేఏసీలో ఒక మిలియన్ మార్చ్ ట్యాంక్ బండు పైన జరిగిన ఒకే ఒక పదం తెలుసు మీకు, కానీ మిలియన్ మార్చ్ ట్యాంక్ బండు పైన ఏం జరిగింది అనే దాని మీద నేను 15 పాయింట్లు చెప్తాను, 15 పాయింట్లు చెప్తాను. ఇప్పటికి దానిపైన 6 పాయింట్లు ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినట్టు క్వశ్చన్స్. కాబట్టి ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, జాగ్రత్తగా జాగ్రత్తగా చదివే ఒక ప్రయత్నం చేయాలి. 6 పాయింట్ ఫార్ములా మీద మనకు 4 గంటల టైం ఉంది, 4 గంటల క్లాస్ చెప్పడం జరిగింది. కాబట్టి 4 అవర్స్ చాలా ఇన్డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ ని మనకు యాప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి అవగాహన చేసుకోండి. ఇది న్యూ జోనల్ సిస్టమ్ సంబంధించిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మన గ్రిగ్లానిక్ అమౌంట్ గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.